45 సంవత్సరాలు పెన్షన్ కూడా వస్తుంది. అలాగే మా తాతగారు కూడా పెన్షన్ వస్తుంది. మా మామగారు రైతు భరోసా అదన్నీ వస్తున్నాయి. అలాగే చేయూత కూడా వస్తుంది. మా అమ్మ దాంట్లో కూడా ఇల్లు పట్టా కూడా ఇచ్చారు. అలాగే మాకు అమ్మఒడి కూడా వస్తుంది. నాకే కాదు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే జగనన్న మాకు ఎంతో సహాయం చేశారు. అండ్ ఆల్సో వెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇంగ్లీష్ మీడియం టు స్టడీ ఇన్ ది గవర్నమెంట్ స్కూల్ ది జగనన్న కేమ్ టు when he became the CM he gave shoes bags and also he all facilities he gave and he helped for the people and I love to be an Jagananna fan Jai Jagananna and also I supported to become Jagananna fan and also I like to be an fan for also Meka Venkata Pratap Apparao garu Jai Jagan చెప్పు తలగా కాదు నోటితో చెప్పు. పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తున్నారా? ఎవరో ఇచ్చేస్తున్నారు, వాలంటీర్ ఇస్తున్నారు, నెలలో ఫస్ట్ తారీఖున ఇస్తున్నారు. వాలంటీర్ ఏమన్నా పెన్షన్ ఇచ్చేటప్పుడు డబ్బులు అడుగుతున్నారా? అడుగుతున్నారా? ఏదన్నా పని చేయమని మీరు వెళ్ళాడు. ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు ఒక 50 ఉండి 100 ఉండాలి పని లేదు కదా. అసలు డబ్బులు అడగటం కానీ అకౌంట్కి ఏమి లేదు కదా. ఇటువరకు రైస్ ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? ఇంకే వస్తున్నాయా? మీ మనవాళ్ళకి కానీ మన వాళ్ళకి అమ్మఒడి వస్తుందా? ఏమ్మా వస్తుందా? బాగుందా పరిపాలన? అయినాక మాకు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు. 3 సార్లు వచ్చినాయి మా గ్రూప్ మాకు. మరి చేయూత 2 సార్లు వచ్చినాయి. మరి రైతు భరోసా వచ్చింది మాకు. మరి నాకు ఇళ్ళ స్థలం కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మాకు బాగానే వచ్చినాయి అన్ని. లేవు, ఏమీ రాలేదు. బాగుంది జగన్ గారి పరిపాలన. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి. బాగా పరిపాలన చేస్తాను నమ్మకం. మాకు నమ్మకం. మాకు ఏ పథకం ఇచ్చినా మహిళ పేర్లు పెడతారు కదా, ఏం చెప్తారు దాని గురించి? ఏ పథకం ఇచ్చినా మహిళ పేర్లు ఆడవాళ్ళ పేర్లు ఇస్తున్నారు కదా. మరి అన్ని ఆడవాళ్ళ పేరునే ఉంటున్నాయి కదా, అందుకని ఆడవాళ్ళ పేరునే ఇస్తున్నారు. బాగా జరుగుతుంది పరిపాలన. సచివాలయాలు బాగానే చేస్తున్నాయి. వాలంటీర్లు బాగా చేస్తున్నారండి. అన్నీ మాకు సక్రమంగా అన్ని అందజేస్తున్నారు, సమయానికి అందజేస్తున్నారు. నెలలో 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నారా? వాలంటీర్ ఏమైనా డబ్బులు అడుగుతున్నారు ఇచ్చేటప్పుడు? అడగట్లేదు కదా. ఏ పరిపాలన బాగుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన? ఇది ఈ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం బాగుందా? నువ్వెవరికి మళ్ళీ ఓటేస్తావు? నేను ఎప్పుడు కూడా ఓట్లు మొదలెట్టిన కాడ నుంచి నా తల్లిదండ్రులు కూడా కాంగ్రెస్. కాదమ్మా, ఇప్పుడు 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 ఎవరికి వేస్తావు? జగన్కే. జగన్కేనా? మళ్ళీ ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఆయనే గెలవాల. ఎవరు? జగన్ గారే గెలవాల. మన నూజివీడు ఎమ్మెల్యే ఎవరు? అప్పారావు గారు, ప్రతాప నాయన గారు. మళ్ళీ ఆయనే గెలవాలి. పెన్షన్ బాగా ఉపయోగపడుతుంది నీకు? ఏమ్మా నెలలో ఇచ్చే పెన్షన్ నీకు ఉపయోగపడుతుందా? జగన్ గారి పరిపాలన ఏమీ తప్పు లేదండి. బాగానే సాగుతుంది, బాగానే చేస్తున్నారు. అసలు ఏమీ తప్పు లేదండి. అందరినీ శుభ్రంగా చూస్తున్నాడు. మేము బాగానే ఉన్నాం బాబు. జగన్ గారు మాకు ఆయనే రావాలని మాకు కోరిక. అది అంతేగాని రెండోది ఏమీ లేదు బాబు. ఎమ్మెల్యే గారు కావాలి, జగన్ గారు కావాలి, ఇద్దరు కావాలి. ఇదే పరిపాలన బాగుందండి. ఈ పరిపాలన తాలింది ఏదీ లేదండి. మళ్ళీ జగన్ గారు రావాలని నేను అంటున్నా. ఏమొచ్చిందండి, మాకు రానే రావు పని, మాకు అదే కావాలి. ఏవో జగన్ గారు తిందాము, ఇది తిందాము అని గారు తిన్నే తిన పని మేము వారికే ఉంటాం. జగన్ గారు